వంద రోజుల పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయి కింద నిలిచిపోతుంది. ఎందుకంటే తన ఎన్నికల మేనిఫెస్టోలో, తన పాదయాత్రలో వచ్చినటువంటి ప్రజా సమస్యల్ని క్రోడీకరించి ఎన్నికల మేనిఫెస్టో రూపంలో చేసి, ఎన్నికల మేనిఫెస్టో నుంచి అది ప్రజలు ఇచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకంగా ఒకేసారి 1250 రూపాయలు పెన్షన్ చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పెన్షనే కాదు, ఈరోజు శ్రీకాకుళంలో 600 కోట్ల రూపాయలతో రక్షిత మంచినీరు కానివ్వండి, కిడ్నీ బాధితులకి అక్కడ హాస్పిటల్ కానివ్వండి, అలాగే నాణ్యమైనటువంటి బియ్యాన్ని సరఫరా చేయడం కానివ్వండి ఈరోజు తీసుకున్నారనంటే ఆయన ఏ విధమైనటువంటి పరిపాలన ప్రజలకు అందిస్తున్నారో చూడొచ్చు. ఇదే కాకుండా రైతులకి, మహిళలకి, విద్యార్థులకి, ఏ రోజైనా గత ప్రభుత్వము విద్యార్థులు, చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వారు ఏ విధంగా చదువుకుంటున్నారు, సాచ్యురేషన్ పద్ధతి ద్వారా ఫీజు రీఎంబర్స్ చేయాలా వద్దా, 30,000 రూపాయలు ఇచ్చి సరిపెడదామా, విద్యార్థుల గురించి ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం ఆలోచించినటువంటి ప్రభుత్వం కాదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ ఈ రోజున 6,000 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్కి బడ్జెట్లో పెట్టి విద్యార్థులందరినీ చదువుకోవాలి, చదువుకునేటటువంటి ఆంధ్ర రాష్ట్రం వస్తేనే ఆంధ్రప్రదేశ్లో మంచి భవిష్యత్తు ఉంటుందని అని చెప్పి భావించి క్షేత్రస్థాయి నుంచి పీజీ వరకు అమ్మఒడి కార్యక్రమం అని తీసుకుని దాదాపు ఈ రాష్ట్రంలో 45 లక్షల మంది తల్లులకి అకౌంట్లో 15,000 రూపాయలు చొప్పున పడేటటువంటి కార్యక్రమం, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, ఇంకా చెప్పుకుంటే ప్రతి ఒక్క అంశంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. తొలి కేబినెట్ సమావేశంలోనే దాదాపు 80% సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయటం జరిగింది. తొలి బడ్జెట్ సమావేశాల్లో 19 బిల్లులు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని ప్రజలకు సంబంధించినటువంటి, ప్రజలకు రిలేటెడ్గా ఉన్నటువంటి బిల్లుల్ని ఆమోదించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు శాశ్వత బీసీ కమిషన్ తీసుకొచ్చిన 75% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి అనే చట్టాన్ని తీసుకొచ్చిన, అలాగే ల్యాండ్ లిటిగేషన్ లేకుండా అక్రమదారులు, కబ్జాదారుల కోరల్లో స్థలాలు పొలాలు పడకుండా ఒక చట్టాన్ని రూపొందించిన, ఎస్సీ బీసీ మైనార్టీలకి పాలక మండలిలో 50% పైగా ఇవ్వాలి అని చెప్పిన ఆలోచన చేసిన, ఏది తీసుకున్నా కూడా ఒక నూతనమైనటువంటి రెవల్యూషనరీ వ్యవస్థని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. మా 100 రోజుల పరిపాలన ఒక రకంగా చెప్పాలంటే 100కి 100 మార్కులు వచ్చినటువంటి ఆయన వచ్చాయని ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ ప్రతిపక్షం ఏడుస్తూ ఉంది, ప్రతిపక్షం గగ్గోలు పెడతా ఉంది. 90 రోజులు కాలేదు, 100 రోజులు కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యి ఎన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఎన్ని అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎన్ని తన పత్రికల ద్వారా, తన మీడియా ద్వారా, తన ఎల్లో మీడియా ద్వారా ఎన్ని రకాల బురద్జల్లేటువంటి కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అబద్ధాలకి, అసత్యాలకి, అవినీతికి మారుపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విశ్వసించరు అని చెప్పని చెప్తా ఉన్నారు. ఈ 100 రోజుల పరిపాలన తీసుకోండి మీరు. ఆయన గ్రామ సచివాలయాలను ఒక వ్యవస్థ తీసుకురావడం జరిగింది. తన పరిపాలన ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళాలి అని ఒక కలకని, ఒక స్వప్నం కానీ, దాని ద్వారా అందరికీ డోర్ డెలివరీ చేసేటటువంటి కార్యక్రమం, పెన్షన్లు కానీ, రేషన్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఇళ్ళున్నాయా లేదని తెలుసుకోవడం కానీ, ఒక వ్యవస్థని తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యారు. దీన్ని చూసి ఎందుకు ఏడుస్తారు చంద్రబాబు నాయుడు గారు? మీ మైండ్ రివర్స్ మైండ్ అయిపోయింది. రివర్స్ టెండరింగ్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం, లేకపోతే ఇతర పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతి లేనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పని ఒక వ్యవస్థని, ఒక సిస్టమ్ని ఆంధ్ర రాష్ట్రంలో అడాప్ట్ చేయాలని చెప్పని చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కళ్ళ నీళ్లు పెట్టేస్తూ ఉన్నారు. పోలవరం అవినీతికి కేంద్రంగా, కేరాఫ్గా మార్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఈ రోజున రివర్స్ టెండరింగ్ ద్వారా ఏదో ప్రభుత్వం చేయకూడనటువంటి తప్పు చేస్తుందని చెప్పని ప్రజలకి ఒక గోబెల్స్ ప్రచారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తాను. ఏమైంది అమరావతి? మీ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి
మీకు సంబంధించినటువంటి మురళీమోహన్, మీకు సంబంధించినటువంటి పయ్యావుల కేసు, మీకు సంబంధించినటువంటి దూడిపల్లి నరేంద్ర, మీకు సంబంధించినటువంటి నారాయణ, మీకు సంబంధించినటువంటి సుజనా చౌదరి, వీళ్ళందరూ రాజధానికి చుట్టుపక్కల స్థలాలు పొలాలు కొని అప్పుడు మీరు రాజధానిని ప్రకటించి 30,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి టెండర్లు పిలిచి 100,000 కోట్ల రూపాయలతో రాజధాని కడతామంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి అని చెప్పని ఒకసారి అడుగుతా ఉన్నాం. దాని మీద ఒక దుష్ప్రచారాన్ని తెరలేపడం జరిగింది. రాజధాని ఖచ్చితంగా అవినీతి లేనటువంటి రాజధానిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించబోతా ఉన్నారు. కాబట్టి మా 100 రోజుల పరిపాలన మాకే కాదు, ఆంధ్ర రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకి కూడా మార్గదర్శకంగా నిలవబోతోంది అని చెప్పిన సందర్భంగా చెప్తూ, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడి ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క అభివృద్ధిని చూసేటటువంటి వ్యక్తి. అందుకనే ఒక అవినీతికి కేంద్రంగా ఉన్నటువంటి, తెలుగుదేశం ప్రజాప్రతినిధులకి ఒక ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఇసుక మాఫియాని ఈ రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి ఘనత ఎవరిదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పిన సందర్భంగా, 20 లక్షల మంది కార్మికులు పట్టగొట్టాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని దేవినేని ఉమా మాట్లాడుతూ ఉన్నాడు. దేవినేని ఉమా గుర్తుపెట్టుకో, పరిపాలన నీ చేతగాక 2018కే పోలవరం నీళ్లు ఇస్తానని చెప్పని ప్రజలకి మాయమాట చెప్పి అసెంబ్లీ సాక్షిగా, అందుకే నేను ఎన్నికల్లో మైలవరంలో ప్రజలు ఓడించారు. కానీ ఇచ్చిన మాట కోసం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇసుక మీద సమగ్రమైనటువంటి అవినీతి లేనటువంటి ఒక విధానాన్ని రూపొందించి కొంత ఆలస్యము, కొంత అవినీతి లేనటువంటి వ్యవహారం తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ముందడుగు పడింది ఈ రాష్ట్రంలో 100 రోజులు మా పరిపాలనలో అని చెప్పని చెప్పడంలో కూడా ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ఉన్నాడో, ఏదైతే ఒక మంచి కార్యక్రమాలకి రూపొందం చెందాడో, ఎవరైనా సరే నిద్రలేపి వైఎస్ రాజశేఖర గారి కార్యక్రమాలు ఏంటి అని అడిగితే ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞము, 108 అని చెప్తారో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి 100 రోజుల పరిపాలన అంటే 450 కొత్త 107 వాహనాలు కొన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని చెప్తారు. ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు అని చెప్తారు. అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 45 లక్షల మంది తల్లికి మేలు చేసేటువంటి కార్యక్రమం అని చెప్తారు. కాబట్టి మా పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే మాత్రం ప్రజలు సహించేటటువంటి పరిస్థితిలో తెలుగుదేశం నాయకులకి ఇది లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈరోజు పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో మంత్రి శంకర్ నారాయణ గారు, నా తోటి ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గం కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని 100 రోజుల పండగ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అని చెప్పిన సందర్భంగా చెప్తా ఉన్నారు.